హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బీజేపీ సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయమే మరోసారి కదలిక తెచ్చినట్లు సమాచారం. ఈ విషయమే కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతో బాబు చర్చించారని సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు బీజేపీ మొగ్గు చూపడం ఆ పార్టీ వైఖరిలో మార్పుకు సంకేతమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన విషయమై కొంతకాలంగా చర్చ సాగుతోంది. అయితే తొలుత ఈ విషయమై సానుకూలంగా బీజేపీ ఉన్నట్టు కనిపించింది. కానీ 6 మాసాల క్రితం నియోజకవర్గాల పెంపు కారణంగా రాజకీయంగా తమకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని బీజేపీ భావించింది. ఈ కారణంగా నియోజకవర్గాల పెంపు పట్ల బీజేపీ కొంత అయిష్టతతో ఉందని ప్రచారం కూడా సాగింది. కాగా 2019 సాధారణ ఎన్నికలు, ఆ తర్వాత రాజకీయ సమీకరణాలను అంచనా వేసిన తర్వాత బీజేపీ ఈ విషయంలో సానుకూల వైఖరికి వచ్చిందంటున్నారు. 2019 ఎన్నికల్లో మిత్రపక్షాలను పెంచుకునే విషయంలో బీజేపీ ఇప్పటికే తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ మేరకు 2-3 రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక ఇదిలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన పైన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి గురువారం స్పందించారు. సీట్ల పెంపు విషయం పార్లమెంటుకు వెళ్తే అది దేశం మొత్తానికి చుట్టుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన అసాధ్యమని జానారెడ్డి చెప్పారు. వివిధ కారణాలతో నియోజకవర్గాల పునర్విభజన జరిగే పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టానికి లోబడి అసెంబ్లీ సీట్లను పెంచుకోవచ్చునని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని జానారెడ్డి చెప్పారు. పార్లమెంటులో సవరణ తెస్తే అది దేశం మొత్తానికి చుట్టుకుంటుందని వ్యాఖ్యానించారు జానారెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.